ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఈ రామచంద్రాపురం గ్రామానికి రెడ్డి బిడ్డ వచ్చిందని గుండె నిండా అభిమానంతో రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి మమ్మల్ని చూడ్డానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రెడ్డి బిడ్డ మీ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటి గోధుమలు కందిబాలు నూనె చక్కెర చింతపండు ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడమ్మ కేసీఆర్ గారు వచ్చేది ఉట్టి బియ్యం అది కూడా అది కూడా చాలామందికి అందటం లేదు పెన్షన్లు అడిగితే పట్టించుకునే వాళ్ళు లేరు న్యాయం అన్నది ఎక్కడా లేదు పేదవాడికి చేయాలి అన్న చిత్తశుద్ధి పేదవాడికి సహాయపడ్డాలి అన్న సోయి లేదు అది ఈరోజు తెలంగాణలోని వాస్తవం పాలకులు గెలిచారు కానీ వాళ్ళ కోసం గెలిచారు అంతా దోచుకోవడం దాచుకోవడం పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు కోటలలో బతుకుతున్నారు ఆత్మగౌరవాన్ని ఎడంకాలి చెప్పు కింద వేసి తొక్కుతున్నారు ఇది బంగారు తెలంగాణ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలను తన సొంత బిడ్డల్లా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా రుణమాఫీ అయితేనేమి రైతులకి మహిళలకు పావలా వడ్డీకే రుణాలైతేనేమి పేదింటి పిల్లలకు ఉచితంగా చదువుకోవడానికి ఫీజ్ రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఇలా ఇప్పుడు చెప్పింది కదా చెల్లి బీటెక్ అని కూలీనాలీ చేసుకొని చదువుకున్నారు ఇక్కడ ఒక అక్క కూడా చెప్పింది కోడల్ని కూలీనాలీ చేసి చదివించారని ఆ పరిస్థితి లేకుండా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో చదివించాడు రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడు కూడా గొప్ప హాస్పిటల్కు పోయి ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోవాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి ఇందిరమ్మ ఇల్లు నలభై ఆరు లక్షల పేదలకు ఇందిరమ్మ ఇల్లు పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగాలు కో కొల్లలు ఇచ్చాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏది చేసినా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎనిమిదేళ్ళగా ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ఏం చేశారు మీ గ్రామానికి ఏం చేశారు మీ కుటుంబానికి ఏం చేశారు మీ పిల్లలకు మీ భవిష్యత్తు కోసం ఏం చేశారు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆరు లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే మిగిలిన వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చేసేవాడు కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోవడంతో ఆ తర్వాత ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడున్న కేసీఆర్ గారు కానీ ఒక్క ఎకరాకు కూడా మళ్ళీ పట్టాలిచ్చిందే లేదు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని ఎకరాలకైతే ఇచ్చాడో ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ అవే భూములు ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు కారణం కారణం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రులకు ప్రజలకు సేవ చేయాలి అన్న చిత్తశుద్ధి లేకపోవడం కేసీఆర్ గారికి తోచిందల్లా తెలిసిందల్లా ఎన్నికలప్పుడు రావడం గారడి మాటలు చెప్పనం నైస్గా మాట్లాడడం మంచి మంచి వాగ్దానాలు ఇవ్వడం మీకు ఆశ చూపడం ఓట్లు వేయించుకోవడం వెళ్ళిపోవడం ఏరు దాటేదాకే ఓడం ఏరు దాటినాక పోవడం వల్లన్న మీతో అవసరం తీరినాక మీరంతా పోవడం ఇదే కదా కేసీఆర్ గారు చేసింది ఎన్ని రకాలుగా మోసం చేయలేదు కేసీఆర్ గారు రుణమాఫీ అని మోసం చేశాడు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని ఇప్పుడు అదే మోసం చేశాడు ఏడు గంటలకు దించాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తానని మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఇంకా ఏదైనా మిగులుందా మన రాష్ట్రంలో లేదు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పాలనలో మన రాష్ట్రం దొంగల రాజ్యంగా రౌడీ రాజ్యంగా మారింది పోలీసులను పనోళ్ళలాగా వాడుకుంటున్నారు ఏదైనా లంచమే ఇక ఆడవాళ్ళు అయితే ఏదైనా సహాయం చేయడానికి ఏదైనా ఎమ్మెల్యే దగ్గరకో ఆఫీసర్ల దగ్గరకో టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరకో వెళ్తే లంచం కింద మానాన్ని అడుగుతున్నారు అవమానం తట్టుకోలేక మొన్న ఒక తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు అంతకుముందు ఒక భార్యాభర్త ఆత్మహత్యలు చేసుకున్నారు నడి రోడ్డున లాయర్లను నరికి చంపేశారు ఎవరు పట్టించుకున్నారు ఎక్కడుంది రాజ్యం ఎక్కడుంది న్యాయం ఇది గుండాల రాజ్యం కాకపోతే ఇంకేమిటి ఇది ప్రజాస్వామ్యంలాగా ఎవరికి కనిపిస్తుంది పేదవాడు మా గోడు వినండి మా బతుకులు చితికిపోతున్నాయి అప్పులు పాలైపోతున్నాం మాకు జీవించడానికి కష్టంగా ఉంది కొంచెం సహాయం చేయండి అని ఎంతగా గోడు పెట్టుకున్నా ఎంతగా బ్రతిమిలాడినా ఎవరైనా పట్టించుకుంటున్నారా ఒక రూపాయి సాయం చేస్తున్నారా ఒక పెన్షన్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా మాకు ఇవ్వండి అంటే ఎవరైనా పలుకుతున్నారా లేదు ఎలాంటి పరిపాలనలో బతుకుతున్నాం ఇదేనా బంగారు తెలంగాణ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా ఆలోచన చేయండి మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు కేసీఆర్ గారి చేతిలో పాలన పెడితే ఈరోజు కేసీఆర్ గారు బంగారు తెలంగాణను కాస్త పేదలకు బతుకే లేకుండా చేశాడు బంగారు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణగా ఆత్మహత్య తెలంగాణగా మారింది బంగారు తెలంగాణ కాస్త బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మారింది ఈరోజు గుడులు బడులు కంటే కూడా వైన్ షాపులే ఎక్కువ ఉన్నాయి మంచినీళ్ళు రోడ్లు లేవు కానీ ఎక్కడ చూసినా మద్యం మాత్రం ఏర్లై పారుతుంది ఆడవాళ్ళకు రక్షణ లేదు ఆడవాళ్ళకి ఎలాగో రక్షణ లేదు కనీసం నాలుగు ఆరు సంవత్సరాలున్న చిన్న ఆడపిల్లలకు కూడా మాన ప్రాణాలకు రక్షణ లేదు అంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి మాట మీద నిలబడే రాజశేఖర రెడ్డి గారు బిడ్డను ఈ నా తెలంగాణ గడ్డ మీదనే పెరిగిన ఇక్కడనే చదువుకున్నా ఇక్కడనే పెళ్లి చేసుకున్నా ఇక్కడనే ఒక కొడుకును కన్నా ఇక్కడనే ఒక కూతుర్ని కన్నా నా బతుకిక్కడైనప్పుడు నా గతం అయినప్పుడు నా భవిష్యత్తు ఇక్కడ అయినప్పుడు ఈ గడ్డకు సేవ చేసే హక్కు బాధ్యత రెండూ నాకున్నాయి అందుకే రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఈ ప్రజలకు సేవ చేయటానికే రాజశేఖర రెడ్డి గారిని అంతగా అభిమానించే ఈ ప్రజలకు సేవ చేయటానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మేము పెట్టిన ఈ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు కొత్త పార్టీ అయి ఉండొచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారు మీకు కొత్త కాదు మేము పెట్టిన ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి పేరుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మా జెండాలో వైఎస్ఆర్ గారి బొమ్ముంది మీ అందరూ ఆశీర్వదించండి ఆయన బిడ్డగా మీకు మాటిస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే పరిపాలన చేశాడు ప్రతి వర్గం గురించి ఆలోచన చేసి మేలు చేశాడు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నమ్మకంగా సేవ చేశాడు మళ్ళీ ఆ సుపరిపాలన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వల్ల ఇది సాధ్యమని ఇది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీకు చేస్తుందని మాటిస్తుంది ఎంతమందికైతే మీ భూములకు మీకు పట్టాలు రాలేదని మీరు చెప్తున్నారు అవి ఫారెస్ట్ వాళ్ళు ప్రభుత్వం లాక్కున్న ట్రెంచులు వేసుకున్న మొక్కలు నాటుకున్న ఆ భూములు మీవే మీ తాతల కాలం నుంచి ఆ భూములు మీవే కనుక అవి మీ పేరు మీద ఉండటమే న్యాయం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా ఏ రీతిగా అయితే రాజశేఖర్ రెడ్డి గారు భూములకు పట్టాలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కూడా మీ భూములకు మీ పట్టాలు మీ చేతుల్లో పెడుతుందని వాగ్దానం చేస్తున్నాం అంతేకాదు చాలా సమస్యలు ఉన్నాయి మీ మీరు ఆశీర్వదించండి అమ్మ అక్క అన్న మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మళ్ళీ వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మళ్ళీ మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా అది కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావటం కోసమే మొట్టమొదటి సంతకం కూడా పెడతాం మీరు ఆశీర్వదించండి పేద పిల్లలు ఉచితంగా చదువుకునేలా మళ్ళీ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలయ్యేలా మేం చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పనిచేస్తుందని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటేస్తుంది మరొకసారి మీ అందరూ మీ పనులు మానుకొని మీరు సమయం చేసుకొని రెడ్డి బిడ్డను చూడాలని స్వాగతం పలకటానికని గుండె నిండా అభిమానంతో ఇంత దూరం వచ్చారు మీ ప్రేమకు మీ ఆప్యాయతకు రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది